2004లో మొదలు పెడితే 2014 దాకా తెలంగాణ కోసం ముందుకు రాలే. అంటే ఏందన్నట్టు, మళ్ళా దోకా చేశారు, మళ్ళా మోసం చేశారు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారు, పార్టీని చీల్చే ప్రయత్నం చేశారు. చివరికి నాకు తిక్కరేగి కేసీఆర్ సచ్చడో తెలంగాణ వచ్చడో అని ఆమరణ దీక్ష కూర్చుంటే 33 పార్టీలు మనకు మద్దతు వస్తే అప్పుడు కాంగ్రెస్ దిగి వచ్చింది. ఇదంతా మొన్న నిన్న మొన్న మీ కళ్ళ ముందు జరిగిన చరిత్ర, దీన్ని మర్చిపోతే ఎట్లా? అయితే ఆ విధంగా మోసం చేసినారు. అంతేకాదు, 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగింది? ఇవాళ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు ఇందిరమ్మ రాజ్యం తెస్తామని. ఇందిరమ్మ రాజ్యమా తోకమటనా? ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగింది? ఆకలి సావులే కదా, నక్సలైట్ల ఉద్యమాలే కదా, ప్రజలను కాల్చి చంపడే కదా, ఎన్కౌంటర్లే కదా. ఇందిరమ్మ రాజ్యం పొడుగుతే ఏం జరిగింది? ఎన్టీ రామారావు పార్టీ పెట్టి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చేదాకా చాలామంది సగం కడుపుకే తినేటోళ్ళు. మనందరికి తెలుసు, ఇందిరమ్మ రాజ్యం బాగుంటే ఎన్టీ రామారావు పార్టీ ఎందుకు పెడుతుండే? ఏం అక్కర ఉండే? ఇందిరమ్మ రాజ్యం అంత సుభిక్షం ఉంటే 2 రూపాయల కిలో బియ్యం ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడ్డది? ఇక్కడ సస్యశ్యామలంగా పంటలు పండి రైతులు మంచిగుండి ప్రజలు మంచిగుంటే 2 రూపాయల కిలో బియ్యం అనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఇందిరమ్మ రాజ్యం అంత దరిద్రం రాజ్యం ఇంకోటి లేకుండే అని మనకు అర్థమవుతా ఉంది. ఆ పీరియడ్ అంతా కూడా రాసి రంపాన పెట్టినరు, దోపిడీలు చేసినారు తప్ప ప్రజలను పట్టించుకోలే, ప్రజలను వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేసారు. మనం మన కొల్లాపూర్ గత ఏముండే? గుంపు మేస్త్రీలు ఉండ్రి, గుంపు మేస్త్రీలు ఉండ్రి కదా. పెద్ద కొత్తపల్లి, చిన్నంబావి, వీపనగండ్ల మండలాలకు బొంబాయికి తవ్వుండే, మొత్తం బొంబాయి బస్సులే, కరెక్టే కదా. మరి కళ్ళారా చూసినాం కదా, మరి ఇవాళ అవలపోసుకెళ్ళలేక గోల్మాల అయిదామా? ఎవడో వచ్చేదో చెప్తే ఆగమైదామా? గుంపు మేస్త్రీల నుండి బొంబాయి తవ్వబట్టినటువంటి బతుకు మనది. గంజి కేంద్రాలు పెట్టిన సిగ్గులేక ఇంకా ఈ మహబూబ్ అన్నట్టు కరువు ఉన్నదని చెప్పి గంజి కేంద్రాలు పెట్టిండ్రు. ఇందిరమ్మ రాజ్యం పొడుగుత తెలంగాణకు వాళ్ళు పెట్టిన పేరేంది? వెనకబడ్డ ప్రాంతం, గరీబ్ ప్రాంతం. మీరు జొన్నలే వండించుకోవాలి, మీకు వడ్లు వండయి అని మాట్లాడిండు. మొన్నటిదాకా కూడా మాట్లాడిండ్రు కదా, 15 ఏళ్ల కింద కూడా మాట్లాడిండ్రు, మీకు నీళ్లు రావు, మీకు వడ్లు వండయి, మీకు తెలియలేదని కూడా మాట్లాడింది. ఇవాళ తెలంగాణలో 3 కోట్ల టన్ల వడ్లు వండుతూ ఉన్నాయి, మరి ఇవాడికి ఎలా చే? కొల్లాపూర్లోనే 125,000 ఎకరాలలో వడ్లు వండుతున్నాయి. మన డాంబర్ రోడ్లు అన్ని వడ్లతోనే ఉన్నాయి. నేను హెలికాప్టర్లు తిరుగుతూ ఉన్నాయి ఎలక్షన్లకు, ఏ రోడ్డు చూసినా ఏ ఊళ్ళో చూసినా వడ్ల కుప్పలు, వడ్ల రాసులే ఉన్నాయి. మరి వడ్ల రాసులన్నీ ఆడికెళ్ళొచ్చే తెలంగాణ వచ్చినాక ఎవరు తెచ్చిరి? అంటే అర్థం చేసుకోవాలి మనం ఎంత మోసపోయినామో, ఎంత దగా పడ్డామో. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణను సర్వనాశనం చేసి మంచినీళ్ళు అండి, కొల్లాపూర్ తాలూకాల మంచినీళ్ళు ఎట్లుండే? పక్క పంట కృష్ణానది ఉంటుంది. కాంగ్రెస్ నాయకులకు ఓట్లు అడగడానికి సిగ్గుశరం కూడా లేదని మనం చేస్తా ఉన్నాం. నేను ఏం ముఖం పెట్టుకుని అడుగుతున్నారు ఓట్లు వాళ్ళు? పక్కన కృష్ణానది ఉంటుంది, కనీసం మంచినీళ్ళు ఇవ్వలే. మంచినీళ్ళు కేసీఆర్ కన్నా దొడ్డుగా, కేసీఆర్ కన్నా ఎత్తుకున్న వాళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు కాలే? కనీసం మంచినీళ్ళు ఇచ్చిన రా వాళ్ళ ముఖానికి, కరెంటు ఇచ్చిండ్రా, 2000 పెన్షన్ ఇచ్చిండ్రా, పేద పెద్ద సాధన ఆదుకున్నారా? మరి ఏం చేసినట్టు? ఇందిరమ్మ రాజ్యం తోకరాజ్యం గోల్మాలవుడు కాదు నేను చెప్పేది. మొన్న ఇందిరమ్మ వారసుడు ఆ రాహుల్ గాంధీ అంటాడు వచ్చింది ఇక్కడికి, ఇదే కొల్లాపూర్కు. ఎందుకోసం వచ్చాడు? గడిపోయినీకి వచ్చిండా? మళ్ళా మనకు ముళ్ళ కిరీటం పెట్టడానికి వచ్చినాడు, మళ్ళా తెలంగాణ నాగం పట్టించి మళ్ళా కరెంటు బంద్ పెట్టి దీనికేనా ఇలా కాంగ్రెస్ తిరిగేది? ఇందిరమ్మ రాజ్యం అంటే మా లంబాడి సోదరులను ఎస్టీ జాబితాలో చేర్చిన పార్టీ ఇందిరమ్మ రాజ్యం.
ఇందిరమ్మ రాజ్యం అంటే తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న ప్రతి పేదవాడికి ఉండడానికి నిలువ నీడనిచ్చి పక్క ఇల్లిచ్చి ఇందిరమ్మ ఇల్లిచ్చి ఆత్మ గౌరవంతో బతకనికి ఇచ్చిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. భూమే ఆత్మ గౌరవం, భూమే ఊర్లో గ్రామంలో మన గౌరవం తెచ్చిపెడుతుంది. అట్లాంటి గౌరవాన్ని తెచ్చిపెట్టే 25 లక్షల ఎకరాల భూములు దళితులకు అసైన్మెంట్ పట్టాలు పంచిపెట్టి ఆత్మ గౌరవంతో తలెత్తుకొని బ్రతికే అవకాశం దళితులకు ఇచ్చిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. అదేవిధంగా లంబాడి ఆదివాసీ సోదరులకు పోడు భూములు దున్నుకుంటున్న వాళ్లకు 12 లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలు ఇచ్చిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం అంటే నాగార్జున సాగర్ కట్టిన రాజ్యం, శ్రీశైలం కట్టిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, ప్రియదర్శిని, జూరాల ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్, శ్రీపాద, ఎల్లంపల్లి, అదేవిధంగా దేవాదుల, ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ సాగునీటి ప్రాజెక్టులు కట్టి 70 లక్షల ఎకరాలకు తెలంగాణలో సాగునీరు ఇచ్చిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, హైటెక్ సిటీ, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, నగరంలో మెట్రో రైలు, ఫ్లైఓవర్లు కట్టి ప్రపంచ స్థాయిలో హైదరాబాదును అభివృద్ధి చేసిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. ఇవాళ మా యువకులు, మా దళితులు, మా గిరిజనులు ఇవాళ సర్పంచులైనా, ఎంపీటీసీలైనా, ఎంపీపీలైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా రిజర్వేషన్లు ఇచ్చి హక్కును చేర్చుకున్న రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. ఇవాళ ఆడబిడ్డలకు స్థానిక సంస్థలల్లో రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళే సర్పంచులు, వాళ్ళే ఎంపీటీసీలు, వాళ్ళే ఎంపీపీలు, వాళ్ళనే ఈరోజు ఎమ్మెల్యేలుగా నిలబడడానికి చట్టం చేయాలని రాజ్యసభలో బిల్లు పాస్ చేసిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం లేకపోతే, సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే, చంద్రశేఖర్ రావు నీ కుటుంబము నాంపల్లి దర్గా దగ్గరనో బిర్లా మందిర్ మెట్ల మీద, నాంపల్లి దర్గా దగ్గరనో బిర్లా మందిర్ మెట్ల మీద నువ్వు బిచ్చమెత్తుకొని బతకటోనివి చంద్రశేఖర్ రావు మర్చిపోయినవా? నీ రాజకీయ బతుకు సిద్దిపేటలో సింగిల్ విండో డైరెక్టర్ నిన్ను అవకాశం ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ కాంగ్రెస్ అన్న సంగతి మర్చిపోయినవా? ఆనాడు యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నిన్ను నియమించింది సంజయ్ గాంధీ, ఇందిరమ్మ కొడుకన్న సంగతి మర్చిపోయినవా? చంద్రశేఖర్ రావు అప్పుడే తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టి ఇందిరమ్మ రాజ్యం గురించి మాట్లాడతావా? ఇంత దుర్మార్గుడు, ఇంత నమ్మక ద్రోహి, ఇంత తెలంగాణను నట్టేంట బుచ్చినోడు ఈ భూమి మీదనే లేడు. అందుకే చంద్రశేఖర్ రావును 100 మీటర్ల గోతి తీసి బొంద పెట్టాల్సిందిగా నర్సాపూర్ బిడ్డల్ని. నేను ఇవాళ విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా, చంద్రశేఖర్ రావు నమూనా అంటే 150,000 కోట్లతోటి కాళేశ్వరం కట్టినా అన్నాడు. 3 ఏళ్ళయింది కాళేశ్వరం మేడిగడ్డ కట్టి, మొన్న చూస్తే 3 మీటర్లు భూమిలోకి గుంగిపోయింది. ఇవాళ అన్నారం బ్యారేజ్ పగిలిపోయింది. ఇవాళ కేసీఆర్ నమూనా అంటే మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం పగిలిపోయింది. ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహించమంటే పరీక్షల పత్రాలన్నీ జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలు అమ్ముకుంటే 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఇవాళ అశోక్ నగర్లనో, దిల్సుఖ్ నగర్లనో, చిక్కడపల్లిలో, లేకపోతే అమీర్పేట్ చౌరస్తాలలో ఇవాళ నిరుద్యోగులై తిరుగుతున్నారు.